నమస్తే గురుజీ. శ్రీమాత్రే నమః. మేషరాశి వారి స్వభావం ఎలా ఉంటుంది? వీరికి ఎటువంటి లైఫ్ పార్ట్నర్ వస్తే వీళ్ళ లైఫ్ బాగుంటుంది? సహజంగా మేషరాశి అంటేనే మేషం అన్నంగానే వీళ్ళకి ఏంటంటే కొంచెం మనిషి చూడడానికి కొంచెం ఎమోషన్గా కోప స్వభావంగా కనబడినప్పటికీ మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుందండి. వీరికి చాలా సున్నితంగా ఉంటుంది మేషరాశి వారికి. మనం అనుకుంటే అబ్బాయి వీళ్ళు ఏంటి అసలు ఇంత అహంకారం అనిపిస్తూ ఉంటుంది, కానీ సున్నితంగా ఉంటుంది వీళ్ళ మనసు మేషరాశి వారికి. ఎందుకంటే ఫోర్త్ లార్డ్ ఈజ్ మూన్. వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఏంటంటే మీరు గమనించవచ్చు, మేషరాశి ఆరు మేష లగ్నం వారి లైఫ్ పార్ట్నరు ఖచ్చితంగా ఎర్న్ చేస్తున్న వాళ్ళు అయి ఉంటారు, ఏదో ఒక జాబ్ చేస్తున్న వాళ్ళు అయి ఉంటారు. రెండవది చూడడానికి లుక్ వైజ్గా బాగుంటారు. మీరు అనుకోవచ్చు చూసి, లేదంటే నేను 9 మందికి అందమైన భార్యలను చూశాను, గుడ్ లుకింగ్ చూశాను, కానీ ఒకరికి మాత్రం అసలు బాగాలేదనుకోవచ్చు మీరు. కానీ ఏమవుతుందంటే వాళ్ళ మనసు మంచిదై ఉంటుంది. అందం అనేది కేవలం బయటకు బాహ్యంగా కనబడేది కాకుండా ఇన్నర్గా కూడా ఉంటుంది. వాళ్ళకి ఆతత్వమైన ఉంటుంది అక్కడ, అంటే అందం ఇంకో రకంగా రూపంలో అయినా వస్తుంది గ్యారంటీగా. లేదా వాళ్ళ కళారంగాల్లో అంటే ఏదైనా కుట్టు వేయడం కానీ లేకపోతే ఏదైనా ఆర్ట్స్ చేతులతో వేసే పెయింటింగ్ కానీ ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటారు వీళ్ళ జీవిత భాగస్వామి, పర్టికులర్గా మేషరాశి వారు. అంటే లక్షణాలు వీళ్ళ లక్షణాలు ఏమో ఇలా ఉంటాయి. అంటే వీళ్ళు ఇంకోటి ఏంటంటే వీళ్ళు మాట్లాడేటప్పుడు మీరు కనుక చూసినట్లయితే మేషలగ్నం వారు మేషరాశి వారు ఎలా అంటే మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ లేదా గొడవ వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. అట్లా ఉంటుంది వీళ్ళు మాట్లాడడం, అమ్మో ఈయన మాట్లాడుతున్నాడు ఇదేదో గొడవ అయిపోయేలాగుంది అనే లాగా వస్తుంది మేషం వారిది. అందుకే మీరు చూడండి, రెండు మేకలు చూసారు ఎప్పుడైనా ఆడుకుంటూ ఆడుకుంటూ టక్కన కొట్టుకుంటాయి, గమనించారు ఎప్పుడైనా అరే ఆడుకుంటున్నాయి కదా ఇంతలో కొట్టుకుంటున్నాయి అంటే అనిపిస్తుంది. అది మేషం యొక్క లక్షణం అనమాట. వృషభ రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది? వృషభ రాశి వారిని పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది? వారు ఎటువంటి ఉద్యోగాల్లో రాణిస్తారు? రైట్, ఇక్కడ ఏంటంటే వృషభ రాశికి మీరు ఫస్ట్ వృషభము అనగానే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఓపిక ఎక్కువ ఉంటుంది వారికి. ఓపిక ఎక్కువ ఉంటుంది. మనం కామన్గా ఒక్కొక్కసారి ఏం చేస్తాం, మాట్లాడేసిన తర్వాత ఆలోచిస్తాం. చాలామంది అంటే కొంతమంది ఆలోచించి మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత అయ్యో ఈ మాట ఎందుకన్నానా అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ వృషభం వాళ్ళకి ఏంటంటే మాట్లాడకముందు పూర్తిగా ఏం ఆలోచించుకుంటారు వీళ్ళు, అంటే మాటకి ముందు ఆలోచన వీళ్ళకి రెడీ అయిపోయి దాని తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అది వీళ్ళకి ఇంటర్లింక్ అనమాట. వృషభం వారికి ఓపిక ఎక్కువగా ఉండడము మెయిన్గా. అంటే ఎంత ఓపిక అంటే మనం తిట్టినా కూడా అందులోంచి ఓపికగా ఒక సమాధానం, అందమైన సమాధానం తీసుకురాగలరు, అంత టాలెంటెడ్ ఉంటారు వీళ్ళు. అది పర్టికులర్గా వృషభ లగ్నం వారు, వృషభ రాశి యొక్క తత్వము. వృషభ రాశి వారు సర్వసాధారణంగా ఏంటంటే చూడ్డానికి అందంగా ఉంటారు, కళ్ళందంగా ఉంటాయి, చూడ్డానికి లుక్ వైజ్గా కూడా బాగుంటారు. ఎందుకంటే చంద్రుడు అక్కడ ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి వృషభ రాశి వారికి లుక్ వైజ్గా అలా ఉండడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళ లైఫ్ పార్ట్నర్ చూసుకున్నట్లయితే చూడ్డానికి ఒక డైనమిక్ పర్సనాలిటీ ఉంటుంది వృషభ రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క. అంటే ఏదో సన్నగానో ఏదో ఊపిరి లేనట్టుగానో ఉండరు, కొంచెం పుష్టిగా ఉంటారు చూడ్డానికి లుక్ వైజ్గా. ఓకే, అలాగే వీళ్ళ లైఫ్ పార్ట్నర్కి 99% ఆఫ్ పీపుల్కి విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది వీళ్ళ లైఫ్ పార్ట్నర్. వీళ్ళిద్దరి మధ్యని మనకు వీళ్ళకి ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడైనా అడిగామనుకోండి మీ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉందంటే ఆ క్షణమే అబ్బాయి ఏం బాగుందండి ఎప్పుడు కొట్టుకుంటున్నావు అంటారు. ఆ మరుక్షణము అబ్బా నేను వాళ్ళు లేకపోతే ఉండలేనండి అంటారు. అంటే అట్రాక్షన్ ఉంటుంది, గొడవ ఉంటుంది, రెండూ ఉంటాయి. అంటే వీళ్ళతో డిటాచ్డ్గా ఉంటారు, అట్ ది సేమ్ టైం అటాచ్ కూడా వీళ్ళకి నడుస్తూ ఉంటుంది, ఆ రకంగా ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా జీవిత భాగస్వామి ఎలాంటిది వస్తుంది అంటే పర్ఫెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ జన్మజాతకమే. పర్సనల్ చార్ట్లో పర్ఫెక్ట్గా మీకు ఎలాంటి జీవిత భాగస్వామి ఉంటుంది అనేటువంటిది ఉంటుంది. వాళ్ళు అలాంటి వాళ్ళే వస్తారు. అలాంటి వాళ్ళు ఒకవేళ ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అంటే అందుకే మనకి 8వ ఏట లోపల, 8వ ఏట లేకపోతే 9వ సంవత్సరం, ఇంకొన్ని ప్రాంతాల్లో 12వ సంవత్సరం జాతకం చూపించుకుంటారు. చూపించుకొని అక్కడి నుంచి వాళ్ళు ఏదైనా సరే ఒక మంత్రం చాంట్ చేసుకుంటూ ఉండడం ద్వారా వాళ్ళకి మంచి జీవిత భాగస్వామి వచ్చేలా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు యోగం ఒకటి, అది అలాగే జరగాలని రూల్ ఏం లేదు, దాన్ని మార్చుకోవచ్చు కూడా మన సంకల్పంతో. జీవిత భాగస్వామితో ఇబ్బంది ఉంది ఈ జాతకురాలకి, అప్పుడేం చేయాలి, ఇబ్బంది తగ్గాలంటే లలిత సహస్రనామాల్లో కొన్ని నామాలు చాంట్ చేయడం 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 ద్వారా ఇబ్బంది అనేది తగ్గుతుంది. అలా కూడా మనం మార్చుకోవచ్చని శాస్త్రం చెప్తుంది. ఉన్నది ఉన్నట్టే నువ్వు అనుభవించాలని రూల్ ఏం లేదు అక్కడ కూడా. ఎస్, మీనరాశి వారి స్వభావం ఎలా ఉంటుంది, వారి లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు, అండ్ వారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వారు ఎటువంటి ఉద్యోగాల్లో రాణిస్తారు? సహజంగా మీనరాశి వారు అంటేనే వారికి అన్నీ ఉన్నా కూడా దేని మీద అటాచ్ పెట్టుకోరు వీళ్ళు. మీనం అంటే న్యాచురల్గా 12th సైన్, అండ్ ఆధ్యాత్మికము, స్పిరిచువల్, ఇది జ్ఞానం అధికంగా ఉన్నటువంటి నేచర్ కలిగినటువంటి లగ్నం ఆ రాశి అది. ఓకే, వీరికి వీరెంత స్పిరిచువల్గా ఉంటారు, అంతే ఫ్రెండ్లీగా ఉంటూ ఉన్నటువంటి
లైఫ్ పార్ట్నర్స్ వస్తారు వీళ్ళకి, అంతే ఫ్రెండ్లీగా ఉండడం. ఎంతసేపు వీళ్ళ నేచర్ ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించడం, నాలెడ్జ్ని సంపాదించడం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త కొత్తవి చదవడం, ఇది వీళ్ళ స్వభావం అన్నమాట పర్టికులర్గా. కాబట్టి వీళ్ళ స్వభావం ఇలా ఉంటూ వీళ్ళ జీవిత భాగస్వామ్యంతో బాగానే ఉంటుంది, కానీ వివాహం అయ్యే క్రమంలో వీళ్ళు కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన స్థితి ఉంటుంది. ఓకే, అలాగే మరొకటి ఏంటంటే మీనరాశి వారు, మీరు కనుక మీనరాశి వాళ్ళని అడిగితే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. బయటికి చెప్పరు కానీ వాళ్ళకి అర్థమైపోతుంది పూర్తిగా, తను ఎలాంటిది అంటే ఇతను మొత్తం చెప్తాడు, ఇలా ఇలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇది చేస్తే ఇష్టపడుతుంది, ఇది చేస్తే ఇష్టపడదు అని ఆల్మోస్ట్. ఎందుకంటే ఇక్కడ నాలెడ్జ్ గెయినింగ్లో ఎక్కువగా ఉంటారు, ఎక్కువ ప్రతిదాన్ని చదివేటువంటి దాంట్లో ఉంటారు, అర్థం చేసుకునే దాంట్లో ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఆ లక్షణాలు ఇన్బిల్ట్గా ఉంటాయి. కుంభరాశి వారి స్వభావం ఎలా ఉంటుంది, వారి లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు? కుంభరాశి వారు ఏంటంటే అమ్మా, ఎటువంటి బాధ కలుగుతున్నా లోపలే దాచుకోగలరు, బయటికి ఏదో చెప్పేసి అట్లా ఉండదు, లోపలే బాగా దాన్ని అనుభవించడం కానీ, దాన్ని దాచుకోవడం కానీ, దాన్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పి ఆలోచన కానీ, ఇలా ఉంటుంది వాళ్ళ తత్వం. ఇంకోటి ఎక్కువ ఫ్రెండ్లీ నేచర్ ఉంటారు, తొందరగా ఫ్రెండ్షిప్ చేసుకోగలరు, తొందరగా మాట్లాడగలరు, గలగల ముందుకు సాగగలరు, ఇట్లాంటి లక్షణం ఇస్ కుంభం. కుండ ఉంది, కుండలో మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు, అలాగే వాళ్ళలో స్టోర్ అయి ఉంటాయి కొన్ని విషయాలు, మనం చూస్తే కానీ తెలియదు లోపలే ఉందనేటువంటిది, అలా ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది. అలాగే నీళ్ళు దాచుకుంటాం అందులో. అలా ఏంటంటే వాళ్ళకి పర్టికులర్గా ఏంటంటే ఎమోషన్స్ని అన్నింటినీ లోపల పెట్టుకోగలరు, సమయం వచ్చినప్పుడు బయటికి తీసి ఆ ఎమోషన్ ఎప్పుడైతే వాళ్ళు బయటికి తీస్తారో లైఫ్ పార్ట్నర్తో సరైనటువంటి సఖ్యత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ ఏంటంటే వీళ్ళకి కుంభరాశి ఆ లగ్నం వాళ్ళకి కొంత డిగ్నిఫైడ్గా ఉన్నటువంటి లైఫ్ పార్ట్నర్ రావడం జరుగుతుంది. అంటే నేను చాలా పద్ధతిగా ఉంటాను, నేను ఒక సిస్టమేటిక్గా ఉంటాను, నేను చెప్పింది జరగాలనేటువంటి లైఫ్ పార్ట్నర్ వస్తారు వీళ్ళకి సర్వసాధారణంగా ఈ కుంభరాశి ఆ లగ్నం వారికి. వీరికి ఏంటంటే పర్టికులర్గా ఫ్రెండ్స్ ద్వారా ఎక్కువ రిలీఫ్ లభిస్తూ ఉంటుంది, వీళ్ళకి ఎక్కువగా ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఒకే దగ్గర అలా ఉండిపోవడం ఇష్టం ఉండదు, సరదాగా ఉండాలి, ఏది కూడా సీరియస్గా తీసుకుని ఓ ఇది అయిపోవడం ఉండదు. కానీ కొన్నిసార్లు మాత్రం వీళ్ళకి ఏదైనా సరే బాధ కలిగి ఇంకా ఇది మరీ పిక్ స్టేజ్కి వెళ్ళింది అన్నప్పుడు వీళ్ళని ఆపలేం మనం, అంత గొడవ చేస్తారు వీళ్ళు, అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ గురుగారు, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఎన్నో మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. హాయ్, దిస్ ఇస్ తమన్. హాయ్, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్, ఐ యామ్ కశిష్ బోరా. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య. హాయ్, దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.